स्टूडेंट्स मन फर्स्ट ईयर कम्युनिकेशन बिजनेस कम्युनिकेशन ऑर्गेनाइजेशनल कम्युनिकेशन एंड इट्स बैरियर्स मैं ऑर्गेनाइजेशन ऑफ कम्युनिकेशन अंटे ऑर्गेनाइजेशन ऑफ कम्युनिकेशन अंटे आट वाट बेरीज ऑर्गेनाइजेशन ऑफ कम्युनिकेशन कम्युनिकेशन अंड बेरियर्स मन अंटे मेनी ऑर्गेनाइजेशंस एक्सपेरिमेंटिंग चला विद स्ट्रक्चर्स अंटे चला ऑर्गेनाइजेशंस वाट न्यू ऑर्गेनाइज्ड फॉर्म्स एलक्ट क्रोत क्रोत ऑर्गेनाइज्ड फॉर्म्स तैयार चेसुकुंटू उंटारु अन्नमाट अंदुके इक्कड एं चेप्तुन्नाडंटे दट शाइंड फेसिलिटीज एंपवर्ड द क्रॉस फंक्शनल कम्युनिकेशन द क्रॉस फंक्शनल कम्युनिकेशन अंटे वीळ्ळु एं चेस्तारंटे फेसिलिटीज सुलभतरंगा ఈ యొక్క మెనీ ఆర్గనైజేషన్స్ సులభతరంగా జరగాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంపవర్డ్ క్రాస్ ఫంక్షనల్ కమ్యూనికేషన్ని ఏర్పాటు చేసుకుంటారు. క్రాస్ కమ్యూనికేషన్ ఫంక్షన్ అంటే ఏంటంటే అంటే అనేకమైన ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఒక చోట కలిసి ఒక టీమ్గా కలిసి పనిచేయటమే దీన్ని ఏంటంటే క్రాస్ ఫంక్షనల్ కమ్యూనికేషన్ అంటారు. అనేక రకాలైన ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అనేక రకాలైన ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే ఆర్గనైజేషన్స్ ఒక గ్రూప్ గా ఏర్పడి ఒక టీమ్ గా ఏర్పడి వాటిని ముందుకి నడిపిస్తూ ఉంటారు అన్నమాట. ఆ ఇందులో ఇక్కడ ఈ కమ్యూనికేషన్ ఈ బేరియర్స్ అంటే ద ఛాలెంజ్ ఇస్ బికమ్ టు మోర్ ఎఫిషియెంట్ టు కాంపిట్ బై రిడ్యూసింగ్ బేరియర్స్ ఈ యొక్క మెనీ ఆర్గనైజేషన్స్ లో ఈ కాంపిటీటివ్ పోటీతత్వంతో కూడుకున్నటువంటి ఆర్గనైజేషన్స్ లో బేరియర్స్ అంటే అడ్డంకులు తొలగించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ మెనీ ఆర్గనైజేషన్స్ ఎక్స్పెరిమెంట్స్ విధానంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ క్రాస్ ఫంక్షనల్ సిస్టమ్ యూజ్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు మోర్ ఎఫిషియెంట్ కాంపిటీటివ్ బై రిడ్యూసింగ్ బేరియర్స్ అంటే ఎక్కువగా కాంపిటీషన్ తగ్గించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కాంపిటీషన్ కొన్ని అవరోధాలను తగ్గించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని అడ్డంకులని తొలగించుకుంటూ ఉంటారు. టు అంతేకాకుండా టు కమ్యూనికేషన్ అండ్ టు ఎలిమినేట్ బౌండరీస్ విచ్ ఇంపేర్ ది అండర్స్టాండింగ్ ద ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్రమ్స్ అంతేకాకుండా ఎలిమినేట్ కొన్ని విషయాలు వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని బౌండరీస్ని ఏం చేస్తారంటే వీళ్ళు తొలగిస్తూ ఉంటారు. కొన్ని అవరోధాలు బౌండరీస్ని తొలగించుకోవడం చూస్తారు. కొన్ని అడ్డంకులను తొలగించుకోవడం చూసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఏముందంటే వీళ్ళు క్రాస్ ఫంక్షనల్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంటారు కనుక వాళ్ళకున్న బౌండరీస్ని తొలగించుకుని వాళ్ళకున్న అధికారాలు ఎంపవర్మెంట్ని తొలగించుకుని ఏం చేస్తారంటే వాళ్ళ ముందుకి వెళుతూ ఉంటారు ఈ ఆర్గనైజేషన్స్ కూడా. ఇక్కడ ఇంకే చెప్తున్నా అండర్స్టాండింగ్ ఎండ్ టు ఎండ్ వర్క్ ఫాలోస్ బెటర్ అండర్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ స్ట్రాటజీస్ గోల్స్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్స్ కూడా ఈ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్స్ కూడా ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారు. వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా హారిజంటల్ ఆర్గనైజేషన్ ప్రాసెసింగ్ సచ్ క్రాస్ ఫంక్షనల్ ఆర్జెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఆర్జెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే సమాంతరమైన వ్యవస్థని ఆర్గనైజేషన్ వ్యవస్థని వీళ్ళు ఏం చేస్తారంటే క్రాస్ ఫంక్షనల్ అంటే చెప్తున్నారు. అనేక ఆర్గనైజేషన్ సంస్థలు ఒక చోట కలిసి ఒక టీమ్గా కలిసి వర్క్ చేయటమే ఈ క్రాస్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఇవి కాస్మిక్ ఆర్గనైజేషన్ ఒక వ్యూహాత్మకంగా నడుస్తారు. అంటే ఒక సమాంతరంగా వాళ్ళు ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రాసెస్ ని సమాంతరంగా నడుపుతూ ఉంటారు. అంటే టీమ్ వర్క్ గా వాళ్ళు చేసుకుంటూ పెడుతూ ఉంటారు. వాళ్ళ టీమ్ వర్క్ అనేది వాళ్ళు చేసుకుంటూ పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఎంపవర్ ద డిసిషన్ మేకింగ్ ఇట్
that lower organization levels are based on more participative management styles. అంటే ఇంకా ఉండాలి లో మేనేజ్మెంట్ లో ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకు వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే వీళ్ళు పాల్గొని ఆ మేనేజ్మెంట్ స్టైల్స్ అనేవి ఏంటి అనేది కూడా వీళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఆ మేనేజ్మెంట్ స్టైల్స్ అంటే ఏంటి అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు అన్నమాట. దిస్ పేపర్ బుల్స్ ద థియరిటికల్ మోడల్ అండ్ ప్రొవైడ్స్ అండ్ ప్రాస్పెక్టివ్స్ షోయింగ్ దే హ్యావ్ నాలెడ్జ్. అంటే కొన్ని ఇక్కడ థియరిటికల్ ఈ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ కమ్యూనికేషన్ ఆర్గనైజేషన్స్ లేకపోతే ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక సైద్ధాంతిక సిద్ధాంతం ఒక సిద్ధాంత పరంగా ఒక సిద్ధాంత పరంగా సైద్ధాంతిక సిద్ధాంతంగా వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. అంటే మోడల్ అండ్ ప్రొవైడ్స్ ప్రాస్పెక్టివ్స్ షోయింగ్ యర్ నాలెడ్జ్ క్రియేటింగ్ అండ్ కమ్యూనికేషన్ అంతేకాకుండా వారి నాలెడ్జ్ని వారి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసి వారి నాలెడ్జ్ని చూపించుకుని చూపించుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ముందుకి వెళ్తూ ఉంటారు వాళ్ళ నాలెడ్జ్. అంతేకాకుండా క్రియేటివ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ వాళ్ళు ఏం చేస్తారు ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఎఫిషియెంట్ పోటీ తత్వాన్ని వీళ్ళు తగ్గించుకుంటారు అడ్డంకులు ఏమైనా ఉంటే తగ్గించుకుంటారు. ఈ అంటే కమ్యూనికేషన్ అండ్ టు ఎలివేట్ బౌండరీస్ అండ్ కమ్యూనికేషన్ని కొన్ని బౌండరీస్ని హద్దుల్ని వాళ్ళు తీసివేస్తారు తీసివేసి వాళ్ళు ముందుకు వెళ్తారు ఎక్కువ అంతేకాకుండా వ్యూహాత్మకంగా మనకు గోల్స్ అలా అంటే వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలి వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు ఏ విధంగా చేరుకోవాలి అనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆర్గనైజేషన్ నడుపుతూ ఉంటారు. అంతే ఇంకేం చెప్తుంటున్నాడు ఇక్కడ ఆర్గనైజేషన్ ప్రాసెస్ వచ్చేసి క్రాస్ ఫంక్షనల్ టీమ్ వర్క్ ఈ క్రాస్ ఫంక్షనల్ అంటే చెప్పాను కదా క్రాస్ ఫంక్షనల్ టీమ్ వర్క్ కూడా వీళ్ళు క్రాస్ ఫంక్షనల్ టీమ్ వర్క్ కూడా చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ పార్టిసిపేషన్ మేనేజ్మెంట్ స్టైల్స్ మేనేజ్మెంట్ న్యూ అంతేకాకుండా వీళ్ళు న్యూ మేనేజ్మెంట్ టెక్నాలజీని కూడా వీళ్ళు ప్రవేశపెడతాం జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే న్యూ మేనేజ్మెంట్ టెక్నాలజీని కూడా వీళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళు వాళ్ళ యొక్క ఈ ఆర్గనైజేషన్ వాళ్ళ సంస్థలను వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకి తీసుకెళ్ళటం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారంటే వీళ్ళు థియరటికల్ కలగ అంటే ఒక సిద్ధాంతపరంగా ఒక క్రమ పద్ధతిగా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని విషయాల్ని ప్రతిపాదించి ఆ ప్రతిపాదించిన విషయాల్ని ఏం చేస్తారంటే వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. నాలెడ్జ్ క్రియేటింగ్ అంటే కమ్యూనికేషన్ అది బౌండరీస్ ఆఫ్ ది న్యూ ఆర్గనైజేషన్స్ ఫామ్. వీళ్ళంతే కాకుండా న్యూ ఆర్గనైజేషన్ ఫామ్స్ కి ఏం చేయాలి అనేది ఒక నాలెడ్జ్గా వాళ్ళు ముందుకెళ్తారు ఒక తెలివితేటగా వాళ్ళు ముందుకెళ్ళి న్యూ ఆర్గనైజేషన్స్ ఏ విధంగా చేయాలి న్యూ ఆర్గనైజేషన్స్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్గనైజేషన్ సంస్థలను వాళ్ళు నడుపుకుంటూ ఉండరు. ఇన్ ఆర్గనైజేషన్ కెపబిలిటీ ఫర్ క్రియేటింగ్ ఏ కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఈ ఆర్గనైజేషన్స్ యొక్క కెపాసిటీ ఏంటంటే వాళ్ళ యొక్క కెపాసిటీ వాళ్ళ సామర్థ్యం ఏంటంటే ఫర్ క్రియేటింగ్ అండ్ కమ్యూనికేటింగ్ నాలెడ్జ్ ఈజ్ సీన్ ఆర్ సోర్సెస్ కెన్ క్రియేట్ గ్లోబల్ స్ట్రాటజీ. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న ఆర్గనైజేషన్ విస్తరింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఉన్న నాలెడ్జ్తో వాళ్ళకున్న రిసోర్సెస్ వాళ్ళకున్న అవకాశాలను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజ్డ్ ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మకంగా పోటీతత్వంతో వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకి వెళ్తూ ఉంటారు ఈ యొక్క ఆర్గనైజేషన్ సెక్టర్ లో. అందుకంటే ఇక్కడ లాంగిట్యూడినల్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఈజ్ ప్రపోజ్డ్ టు స్టడీ ప్రోగ్రామ్స్. అంతేకాకుండా ఈ విధంగా గ్లోబల్ విధంగా ప్రపంచవ్యాప్తంగా వ్యూహాత్మకంగా పోటీతత్వంతో ముందుకు వెళ్ళటమే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంట గ్యాస్ చేస్తారంట ప్రాసెస్ టు స్టడీ ప్రోగ్రెస్. అంతేకాకుండా లాంగిట్యూడినల్ రీసెర్చ్ అంటే నిరంతరం కొనసాగే రీసెర్చ్ ప్రోగ్రామ్ని వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు ప్రతిపాదన చేస్తూ ఉంటారు కొత్త కొత్త విషయాన్ని కనుగొనడం కొత్త కొత్త ఆర్గనైజేషన్స్ కనుగొనడం ఇవన్నీ కూడా ఇది నిరంతరము జరుగుతున్నటువంటి ప్రక్రియ అన్నమాట.
అందు దాని మీద ఎక్కువగా స్టడీ చేసి దాని మీద ప్రోగ్రెస్ చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తారు, దాని మీద ప్రయోగాలు చేస్తారు, ప్రయోగాలు చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఈ చేస్తారు. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేస్తారు. అంటే ఏంటి, వాళ్ళకున్న కమ్యూనికేషన్ని ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసి అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వాళ్ళు ఊహాత్మకంగా పోటీతత్వంతో వాళ్ళ ఆర్గనైజేషన్స్ని విస్తరింప చేసుకుంటారు. అంతేకాకుండా నిరంతరము రీసెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. నిరంతరం వాళ్ళు రీసెర్చ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ రీసెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలా చేయటం వల్ల వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఆర్గనైజేషన్ అనేది వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. తర్వాత కమ్యూనికేషన్ బేరియర్స్, అంటే కమ్యూనికేషన్లో వచ్చే అవరోధాలు ఏమంటారు అని చూస్తే, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ సోషల్ నెట్వర్క్ ఫర్ ఏ మీనింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కమ్యూనికేషన్ యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏంటంటే, సోషల్ నెట్వర్క్ని ఎక్కువ యూజ్ చేసుకుంటారు ఆర్ ఫర్ అండ్ మేనేజింగ్. అంతేకాకుండా మేనేజ్ చేసుకుంటారు సోషల్ నెట్వర్క్ని వీళ్ళు ఏం చేసుకుంటారు, మేనేజ్ చేసుకుని ముందుకి నడిపించుకుంటూ వెళ్తారు అన్నమాట ఈ ఆర్గనైజేషన్. అంతేకాకుండా మల్టీట్యూడినల్ బిజినెస్ ఫంక్షన్స్ డస్ నాట్ నీడ్ ఆన్ ఇంట్రొడక్షన్ ఇన్ ద మోడర్న్ టైం. అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, మల్టీట్యూడ్ మెన్షనల్ అంటే ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళు బిజినెస్, కొత్త బిజినెస్లో కొత్త కొత్త ఫంక్షన్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు, ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంటే, డస్ నాట్ నీడ్ అండ్ ఇంట్రొడక్షన్ ఇన్ ద మోడర్న్ టైం. మోడర్న్ టైంలో ఈ మోడర్న్ ఆర్గనైజేషన్స్తో వీళ్ళు ఏం చేస్తారు, కొత్త కొత్త విషయాలు కనుగొని ఏం చేస్తారు, ముందుకు వెళ్తూ ఉంటారు ఈ ఆర్గనైజేషన్. అంటే విత్ ఎమేజింగ్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్ని కొన్ని కొత్త కొత్త పరికరాలను కూడా వాళ్ళు తయారు చేస్తారు, టూల్స్ని కనుగొంటారు, టూల్స్ని పనిముట్లు కనుగొంటారు. అంతేకాకుండా గ్యాజెట్స్ కూడా కనుక్కుంటారు. సాధారణ యంత్ర పరికరాలు, గ్యాజెట్స్ అంటే సాధారణ యంత్ర పరికరాలను కూడా వాళ్ళు ఏం చేస్తారు, కనుగొంటూ ఉంటారు. సాధారణ యంత్ర పరికరాలను కూడా వాళ్ళు కనుగొంటూ ఉంటారు. సాధారణ యంత్ర పరికరాలను కూడా వాళ్ళు కనుగొంటారు. అంటే టూల్స్ని కనుగొంటారు, టూల్స్ని ఇది ఎమేజింగ్ టూల్స్ గ్యాజెట్స్ ఫెసిలిటీ ఓవరాల్ అన్ని చోట్ల కూడా ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజింగ్ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకున్న ప్రొడక్ట్స్ని, ఈ ఆర్గనైజేషన్ తయారు చేసే ప్రొడక్ట్స్ని ఈ సంస్థలో ఉండేటటువంటి ఏం చేస్తారంటే వాళ్ళు అన్ని ప్రాంతాలకు కూడా పంపుతూ ఉంటారు. ఫెసిలిటీ పంపుతూ ఉంటారు. అంటే కమ్యూనికేషన్ ప్రాసెస్, ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఈ విధంగా వీళ్ళు నడిపిస్తూ ఉంటారు ఆర్గనైజేషన్. అంటే కాబట్టి ద సైంటిస్ట్ ఇన్వర్టేషన్స్ అంటే రీసెర్చర్స్ కాన్స్టెంట్లీ ద ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ కమ్యూనికేషన్ ప్రాసెస్. ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ ద సైంటిస్ట్ ఏం చేస్తారంటే, చేస్తున్నా నూతన విధానాన్ని కనుగొంటూ మొదలు పెడతారు, కొత్త విధానాన్ని కనుగొంటూ మొదలు పెడతారు, కొత్త కొత్త పరికరాలని, కొత్త కొత్త విధానాలని, నూతన పద్ధతుల్ని కనిపెట్టి నూతన పద్ధతులను అమలు చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ముందుకు వెళ్తారు. అదే ఆర్గనైజేషన్స్ అంటే ఈ నూతన విధానాలని, నూతన అంతేకాకుండా రీసెర్చ్ పరిశోధన కూడా చేస్తూ ఉంటారు, నూతన విధానాలను అమలు చేస్తూ ఉంటారు, కొత్త కొత్త విషయాల కోసం ఏం చేస్తారంటే ఇప్పుడు పరిశోధనలు చేస్తూ ఉంటారు ద సైంటిస్ట్. అంతే ఇంకేం చెప్తున్నాడు, ఇన్వాల్వ్ మేకింగ్ కమ్యూనికేషన్ ప్రాసెస్ స్టాండర్డ్ అండ్ యాక్యురేట్. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క రీసెర్చ్ని, అంతేకాకుండా వాళ్ళ యొక్క నూతన పద్ధతిని కనిపెట్టి అవి ఏం చేస్తారంటే ఆయా ఆర్గనైజేషన్ సంస్థలకు కూడా సంస్థల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అంతే ఇంకేం చెప్తున్నారంటే, ఎఫిషియెంట్లీ గిఫ్టింగ్ అస్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ. ఈ సైంటిస్ట్లు ఇంకేం చేస్తారంటే లేటెస్ట్ టెక్నాలజీని కనుక్కుంటారు. ఎలా కనుక్కుంటారు లేటెస్ట్ టెక్నాలజీని అంటే, రీసెర్చ్ చేస్తారు. అంతేకాక ఇన్వర్టేషన్స్ చేస్తారు. ఇన్వర్టేషన్స్ అంటే ఇన్వర్టేషన్ అంటే ఏంటంటే నూతన పద్ధతులు కనుక్కుని వాళ్ళు, నూతన పద్ధతులు కనుక్కుని అది ఏం చేస్తారు వాళ్ళు, అది ఎఫిషియెంట్ గిఫ్టింగ్ అస్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కొత్త టెక్నాలజీతో మనకు అందిస్తూ ఉంటారు. ఈ మధ్యన అన్ని టెక్నాలజీ న్యూ టెక్నాలజీ వచ్చేసింది ప్రతి దాంట్లో కూడా న్యూ టెక్నాలజీ టూల్స్ కానీ గ్యాజెట్స్ కానీ
అన్నీ కూడా కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది. ఈ కొత్త కొత్త టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే సైంటిస్టులు నిరంతరము వాళ్ళ కృషి వల్ల కొత్త కొత్త విషయాల్ని మనం కనుగొంటాం. కొత్త కొత్త విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ మనం స్విచ్ చేస్తేనే తిరుగుతుంది, కానీ ఈ మధ్యన రిమోట్ సీలింగ్ ఫ్యాన్స్ వచ్చాయి. మనం ఎక్కడికి మనం కూర్చున్న చోట రిమోట్ నొక్కితే ఆ సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా న్యూ టెక్నాలజీ నిరంతరం ఈ సైంటిస్టులు ఏం చేస్తారంటే కొత్త కొత్త నూతన పద్ధతులు కనుక్కొని పరిశోధన చేసి నూతన పద్ధతులు కనుక్కొని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి అందరికి కూడా ఈ టెక్నాలజీని మనకి అందిస్తూ ఉంటారు. అది ఒక గిఫ్ట్ లాంటిది అనమాట, వరం లాంటిది అనమాట. విచ్ ఫర్ ఈవింగ్ అనిమేటెడ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇటువంటి కొత్త టెక్నాలజీని పూర్వకాలం మనం ఎప్పుడు కూడా చూసి ఉండము, ఊహించుండం. అది అనిమేజన్ ఊహించుండం. ఇంతకుముందు ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ, కొత్త పరికరాలు, కొత్త మెషినరీస్, కొత్త టూల్స్, న్యూ గ్యాజెట్స్, ఇవన్నీ న్యూ గ్యాజెట్స్ అంటే ఏంటంటే సాధారణ యంత్ర పరికరాలు, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది, పూర్వకాలంలో ఒక పొలాన్ని దున్నాలంటే వాళ్ళు ఏం చేసేవారు, నాగలితో దున్నారు. రెండు ఇడ్లు ఉండేది, దానికి మధ్యన నాగలు కట్టి, నాగలు అంటారు, దాని నాగలు కట్టి ఏం చేశారంటే దున్నారు. కానీ తర్వాత ఏమైంది, ట్రాక్టర్స్ వచ్చింది. అంటే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది ఈ సైంటిస్టుల యొక్క కృషి ఫలితం వల్ల, టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల ఏమైందంటే ఈ యొక్క కొత్త కొత్త విషయాలన్నీ కూడా మనకి ఒక గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది, గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే అటువంటి ఏమి కూడా ఉండేవి కాదు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే, కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే ఏమి ఉండేది. అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే దే రీసెంట్ ఇయర్స్ హ్యావ్ విట్నెస్డ్ వేరియస్ జా డ్రాపింగ్ ఎక్స్పీరియన్స్. కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ మనకి తెలియజేస్తుంటే, రీసెంట్గా విట్నెస్ చూస్తూ ఉంటే మనకి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం చాలా విషయాలు, మనకి కొన్ని కొన్ని విషయాలు మనకి తెలుస్తున్నాయి. కొన్ని కొన్ని విషయాలు మనకి ఈ న్యూ టెక్నాలజీ వల్ల మనకి ఏమవుతుందంటే మనకి తెలియపరుస్తుంది. అంతేకాకుండా కంట్రిబ్యూషన్ టు టెక్నాలజీ ఇన్నోవేషన్, వినూతనమైన టెక్నాలజీని మనం ఏదైతే ఆవిష్కరణ చేస్తాం, వినూతనమైన టెక్నాలజీని ఆవిష్కరణ చేస్తాం. అంటే లేకపోతే అంటే మన మానవుడు ఎంత మేధావిగా తయారైంది, తెలివి తయారైందంటే అతని జ్ఞానం ఎంత ఉందంటే చంద్రమండలం కూడా రాకెట్స్ పంపడం అంత జ్ఞానం సంపాదించడం. మార్స్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుంటున్నారు. మార్స్లో భూమి ఎలాగుంది, అక్కడ సాయిల్ నేల ఎలాగుంది, మనుషులు నివసించడానికి యోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏంటంటే అనేక రాకెట్స్ని అక్కడికి పంపించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రయోగాలు చేస్తున్నారు. అంటే టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని, ఇదంతా కూడా ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం ఎవరంటే సైంటిస్టులు నిరంతరం వాళ్ళు చేస్తున్నటువంటి కృషి వల్ల. ఇంతకు పూర్వకాలం చూసుకుంటే అవి మనకి లేవు, అంత పాత పద్ధతిలోనే మనం ఉండేవాడు, చాలా విషయాలు మనం తీర్చేయగలం. ఎప్పుడైతే ఈ న్యూ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ సైంటిస్ట్ కొత్త కొత్త విషయాలు కనుగొనడం వల్ల అనేకమైన విషయాలను మనం కనుగొనడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలకి ఒక గిఫ్ట్గా అందించడం జరుగుతుందని చెప్తున్నాను. అంతేకాకుండా న్యూ టెక్నాలజీని ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇన్నోవేషన్ ఫెసిలిటీస్ సులభతరంగా ప్రజలకి వినూతనమైన రీతిలో సులభతరంగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు తెలియజేస్తున్నారు ఈ యొక్క టెక్నాలజీ తెలియజేస్తుంది. ద కమ్యూనికేషన్ ప్రాసెస్, ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ కూడా అంతే ఈజీగా మనకి ఏం చేస్తుందంటే తెలియజేస్తుంది. పూర్వకాలం చూసుకుంటే టెలిఫోన్ మాట్లాడాలంటే టెలిఫోన్ ఉండేది మనం, అది దాన్ని స్తంభాల మీద తీగులు తీసుకెళ్ళి ఒక ఊరి నుంచి ఒక ఊరికి, ఒక ఊరి నుంచి ఒకరికి ఒక ఈ యొక్క టెలిఫోన్ వైర్స్ లాక్ వెళ్ళి తీసుకువెళ్తే ఆ టెలిఫోన్ ద్వారా మాట్లాడటం, ఆ వైర్ ద్వారా కానీ మనం టెలిఫోన్లో మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది. ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఎక్కడ ఉన్నవాడు కూడా, విదేశాల్లో ఉన్నవాడు కూడా మనం వైర్లెస్ ఏమీ లేకుండా మనం ఏం చేస్తున్నామంటే ఫోన్లు మాట్లాడుతున్నాం. అంటే టెక్నాలజీ ఏ విధంగా సులభతరంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిందనేది తెలుస్తుంది అన్నమాట. ఇంకేం చెప్తున్నారంటే ఇన్ ద సక్సెస్ఫుల్ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ద సెండర్ టు రిసీవర్ ద మెసేజ్ ట్రాన్స్మిట్ ఈజ్ బెస్ట్ ఛాలెంజెస్. అంటే ఈ ట్రాన్స్మిట్, ఇంకోటి ఏం చెప్తుంటే ద సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ కావాలంటే
అంటే రిసీవర్ పొందేవాడు సెండర్ పంపేవాడు కూడా ఆ మెసేజ్ ఏముండాలంటే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు రిసీవర్ కూడా రిసీవర్ సెంటర్ కూడా ఏం చేయాలంటే ఏం చేయాలంటే వాడు ట్రాన్స్మిషన్ చేయాలి అంటే ప్రసారం చేయాలి పంపించాలి నీట్గా సమాచారాన్ని పంపిస్తే అది సమాచారం సక్సెస్ఫుల్గా వాడికి అందుతూ ఉంటుంది అన్నమాట అంటే ఛాలెంజెస్ బికాస్ అన్ప్రిటెండెడ్ అండ్ అన్ప్రిటెండెడ్ వేరియస్ కీప్ ద మెయిల్ అంటే మెసేజ్ ఇక్కడ అంతే కాకుండా ఛాలెంజెస్ అన్ప్రిటెండెడ్ అన్ప్రిటెండెడ్ ఇంతవరకు పూర్వము సంభవించిన విషయాలన్నీ కూడా ఈ టైంలో మనకు తెలుసుకున్నాం పూర్వకాలంలో తెలియనటువంటి విషయాలన్నీ కూడా ఈ టైంలో మనకి తెలుసుకున్నాం ఇంకేం చెప్తున్నాం మెసేజ్ మెసేజ్ యొక్క ఎనీ గివెన్ పాయింట్ ద ట్రాన్స్మిషన్ మెసేజ్ అనేది చాలా ట్రాన్స్మిట్ చాలా జాగ్రత్తగా పంపించాలి చాలా ముఖ్యమైన విషయం చాలా జాగ్రత్తగా పంపించాలి ట్రాన్స్మిషన్ అనేది అని చెప్తున్నాం అంతే ఇంకేం చెప్తున్నారంటే ద పాయింట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ద ప్రజెంట్ రీచర్స్ పేపర్ అటెంప్ట్స్ టు కాన్సెప్షన్ ఫామ్ వర్క్స్ మోడలింగ్ త్రూ ద కాన్సెప్షనల్ ప్రాసెస్ ఆఫ్ డిస్ప్లే అయితే ఈ ప్రజెంట్ రీచర్స్ పేపర్ చూసుకుంటే ప్రజెంట్ రీచర్స్ చూసుకున్నట్లయితే అనేది మోడలింగ్ తో కూడినటువంటి లేటెస్ట్ సమాచారం మనకి అందుతూ ఉంది త్రూ ది కాన్సెప్షనల్ ప్రాసెస్ కాన్సెప్ట్ అనేది కొనసాగించడం మధ్యలో ఆపేయకుండా ఏంటంటే ఈ కాన్సెప్షనల్ ప్రాసెస్ ఆ విధంగా కొనసాగుతుంది ఆ విధంగా ముందుకి వెళ్ళవలసి ఉంటుంది అందుకే ఈ కాన్సెప్షన్ ప్రాసెస్ అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ ప్రజెంట్ రీసెర్చ్ పేపర్స్ కూడా మనకి ఏం చేస్తుంది న్యూ టెక్నాలజీని తెలియజేస్తాం ఈ న్యూ టెక్నాలజీ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చేయాలనే దాని గురించి తెలియజేస్తున్నాను అండ్ డిస్ప్లే అండ్ సైడ్ అండ్ డిస్ట్రప్షన్స్ అట్ వేరియస్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ప్రతి విషయంలో కూడా బ్రేక్ లేకుండా మధ్యలో ఆపేయకుండా కొన్ని అన్ని విషయాల్ని కమ్యూనికేషన్ సంబంధించిన విషయాలన్నీ కూడా కొనసాగించాలి ముందుకు కొనసాగించాలి ట్రాన్స్మిట్ చేయాలంటే రిసీవర్కి నాలెడ్జ్ ఉండాలి ప్రీవియస్ లెసన్ రిసీవర్కి నాలెడ్జ్ ఉండాలి అలాగే సెండర్స్ కూడా నాలెడ్జ్ ఉండాలి రిసీవర్కి నాలెడ్జ్ సెండర్స్కి నాలెడ్జ్ కూడా ఉంటే ఏమవుతుందంటే ఈ కమ్యూనికేషన్ అనేది ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది ఇది క్విక్గా మూవ్ అవుతుంది ఈజీగా వెళ్తుంది అని చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు వేరియస్ పాయింట్స్ ఆఫ్ మెసేజ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ద సోర్సెస్ టు ద రిసీవర్ అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ వేరియస్ పాయింట్స్ అనేక రకాలైన విషయాలు ఉంటాయి ఈ యొక్క ఈ మెసేజ్ కమ్యూనికేషన్ మెసేజ్ ఈ కమ్యూనికేషన్ మెసేజ్లో అనేక విషయాలు ఏం చేయాలంటే ట్రాన్స్మిషన్ ప్రసారం చేయాలి పెంపొందించాలి ప్రసారం చేయాలి ఫ్రమ్ ద సోర్సెస్ టు ది రిసీవర్ రిసీవర్కి అనుగుణంగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ యొక్క కమ్యూనికేషన్ ప్రాసెస్ని ఏం చేయాలంటే పంపిస్తూ ఉండాలన్నమాట అంటే ఈ కమ్యూనికేషన్ బేరియర్స్లో ఉన్న అవరోధాలన్నీ కూడా తొలగించి ఈ అవరోధాలన్నీ కూడా తొలగించి ఈ సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే అవరోధాలు తొలగించి న్యూ ఇన్నోవేషన్ కొత్త కొత్త విషయాల్ని వాళ్ళు అమలు చేసి కొత్త కొత్త విషయాల్ని రీచెర్చ్ చేసి వాళ్ళు అమలు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఒక గిఫ్ట్గా అందరికీ ఏం చేస్తున్నారంటే అందిస్తున్నారు ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు అవి టూల్స్ రూపంలో కావచ్చు గ్యాజెట్స్ రూపంలో కావచ్చు అనేక మిషనరీ రూపంలో కావచ్చు అనేక విధాలుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క కృషి ఫలితంగా ఈ రీసెర్చ్ కృషి ఫలితంగా ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొత్త కొత్త విషయాన్ని కనుగొని వాళ్ళు ప్రజలకి అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ యొక్క న్యూ టెక్నాలజీని ప్రజలకి సులభంగా అర్థమయ్యేటట్లుగా ఏం చేస్తారు సులభంగా అర్థమయ్యేటట్లుగా ఏం చేయాలంటే ప్రజలకు అందేటట్లుగా ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ ద్వారా ఈ టెక్నాలజీని వినూత్నమైన రీతిలో ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది అన్నమాట ఈ టెక్నాలజీ అందుకని ఏంటంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ బ్యారియర్స్ ఉన్న అవరోధాలను తొలగించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేక నూతనమైన విషయాన్ని వాళ్ళు రీచెర్చ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల వద్దకు తీసుకొచ్చి అటు ఈజీగా సులభవంతంగా అర్థమయ్యేటట్టు వాళ్ళ ప్రజల వద్దకి తీసుకురావడం
జరుగుతున్నాను. అంతేకాకుండా ఒక సమాచారాన్ని ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ లో ముఖ్యమైన ఇస్తుంటే ట్రాన్స్మిషన్, ట్రాన్స్మిషన్స్ ఎలా ముఖ్యమైన ట్రాన్స్మిషన్ అంటే ప్రసారం చెప్పి ప్రకటించడం చాలా ముఖ్యమైన ఇష్యూ అని చెప్తున్నాడు. రీసెర్చ్ పేపర్స్ కూడా, ఈ రీసెంట్ రీసెర్చ్ పేపర్స్ కూడా ఏం చెప్తున్నాయంటే కొత్త కొత్త మోడలింగ్, మోడలింగ్ సంబంధించి నూతనమైన విషయాలు సంబంధించి నూతనమైన పద్ధతులు సంబంధించి తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ట్రాన్స్మిషన్ ఏంటంటే చాలా ముఖ్యమైన సోర్సెస్, ముఖ్యమైనది అంట. దేనికి ముఖ్యమైనది అంటే ఈ ట్రాన్స్మిషన్ మెసేజ్ లేకపోతే ఈ ట్రాన్స్మిషన్ కమ్యూనికేషన్ ఏంటంటే రిసీవర్కి చాలా ముఖ్యమైనది. రిసీవర్ కూడా నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఇంత ముందు ప్రీవియస్ లెసన్ లో చెప్పాను రిసీవర్స్ నాలెడ్జ్ కలిగి ఉండాలి, రిసీవర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అలాగే రిసీవర్ స్కిల్ఫుల్ కలిగి ఉండాలి, రిసీవర్ నైపుణ్యం కలిగి ఉండాలి. అలా నైపుణ్యం కలిగి ఉంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ లో ఒక సెంటర్ ఏవైతే పంపుతున్నాడో రిసీవర్కి అర్థమయ్యేలా, అర్థమయ్యేటట్టు ఉండాలి. రిసీవర్ ఏం పంపుతున్నాడో అవతల వైపు నుంచి రిసీవర్ ఏమైతే పంపుతుంది ఇక్కడే పంపించిన వ్యక్తి కూడా ఆ సమాచారం క్లియర్గా అర్థమయ్యేటట్లుగా ఉండాలని చెప్తున్నాడు. అయితే ఈ కమ్యూనికేషన్ చూసినట్లయితే ఇక్కడ చాలా పాయింట్స్ కోట్ చేశారు. అంటే న్యూ టెక్నాలజీని ఇన్నోవేషన్ చేశారు, అంతేకాకుండా రీసెర్చ్ ఏ విధంగా చేశారు వాళ్ళు. ఇంకా పూర్వకాలంలో ఒక మనం బ్యాక్ పూర్వకాలం చూసినట్లయితే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే కొన్ని సంవత్సరాలు మనం బ్యాక్ వెళ్ళినట్లయితే ఈ టెక్నాలజీ అనేది మనకి తెలియదు కనుక ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడం వల్ల ఏంటంటే ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈ రీసెర్చర్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు కొత్త కొత్త విధానాన్ని కనుగొని, కొత్త కొత్త పద్ధతులను కనుగొని, వాళ్ళ కొత్త కొత్త మిషనరీస్ని కనుగొని దానికి అనుగుణంగా వాళ్ళు ఏం చేస్తారు ప్రజలకి అర్థమయ్యేటట్లు, ప్రజలకి సులభతరంగా తెలిసేటట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క సైంటిస్టులు కృషి చేస్తున్నారు. అది చెప్పడం జరిగింది. అంటే ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఇంకేం చెప్తారు ప్రజెంట్ రీసెర్చ్ పేపర్స్ కూడా ఏం చెప్తున్నారంటే మోడలింగ్ విషయం గురించి చెప్తారు. మోడల్ కొన్ని కొన్ని నూతనమైన విధానాలు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అంటే ఇంకా పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఈ కమ్యూనికేషన్ ని ట్రాన్స్మిట్ చేయాలంటే ముఖ్యంగా రిసీవర్ ముఖ్యమైన సోర్సెస్ కలిగి ఉండాలి. అసలు వ్యక్తి ముఖ్యమైన సోర్సెస్ లేకపోతే ఈ సెంటర్ పంపించిన మెసేజ్ ని, ఈ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ మెసేజ్ ని అసలు రిసీవ్ చేసుకోవడానికి కుదరదు. అందుకని ఏంటంటే ఈ రిసీవర్ ఏంటంటే సోర్సెస్ కలిగి ఉండి, నాలెడ్జ్ కలిగి ఉండి, స్కిల్ఫుల్ కలిగి ఉండి ఏం చేయాలంటే అతను రిసీవ్ చేసుకున్న మెసేజ్ని, కమ్యూనికేషన్ని అతను జాగ్రత్తగా అర్థం చేసుకుని అతను మళ్ళీ తిరిగి మళ్ళా అతను మెసేజ్ని ఏం చేయాలంటే మళ్ళా ఇతరులకు ఏం చేయాలంటే పంపించాలి. అలా పంపించడం వల్ల ఆ ఇతరులు కూడా, ఇతర ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ యొక్క ఇతర కమ్యూనికేషన్ కూడా, ఇతర కమ్యూనికేషన్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఆ యొక్క పంపించిన సమాచారాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని బట్టి ముందుకు ఫాలో అవ్వడానికి తెలుస్తున్నాను, ముందుకు వెళ్ళడానికి తెలుస్తుంది. ఇది కమ్యూనికేషన్ బేరియర్స్లో ఉన్నటువంటి లెసన్ అనమాట. అంటే మనకి ఇందులో అంటే ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ అంటే ఆర్గనైజేషన్స్ అంటే ఏ విధంగా ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ వాళ్ళు ఏమైనా అడ్డంకులు తొలగించి వాళ్ళు ఎలా ముందుకెళ్ళారో తెలుసుకుని, అలాగే ఈ యొక్క కమ్యూనికేషన్ బేరియర్స్లో కూడా వాళ్ళ యొక్క అడ్డంకులను అధిగమించి సైంటిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కృషి చేసి కొత్త టెక్నాలజీని ఆవిష్కరించి అది సులభతరంగా అందరికి అర్థమయ్యేటట్లుగా వాళ్ళు చేసి వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఇది ఈ యొక్క బిజినెస్ కమ్యూనికేషన్స్లో ఉన్న లెసన్స్. తర్వాత మిగతా విషయాలు, మిగతా లెసన్ ఏంటన్నది మనకి తర్వాత మనం నేర్చుకోవచ్చు, తర్వాత లెసన్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.